ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నియవ బాక్స్ బాక్సాఫీస్ ని బదులు కొట్టిన సినిమా పుష్ప ఈ సినిమా ప్రేక్షకులకి ఎలా పోనకాలు పుట్టించిందో మనందరికీ తెలిసింది ఇక రీసెంట్ గా పుష్ప టీజర్ రిలీజ్ అయి పుష్ప టూ పై అంచనాలు పెంచేసింది ఇక ఇదే టైంలో టూ నుంచి రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ లుక్ కొంతమందిని నిరాశపరిచినా మరికొంతమందికి కొత్తగా అనిపించింది అయితే సుకుమార్ తీసే ప్రతి విజువల్ వెనుక ఏదో అర్థం దాగి ఉంటుంది అవి తెలుసుకుని మనం ఆశ్చర్యపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి అలాగే టూ పోస్టర్ వెనక అర్థం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ అవతారానికి అర్థం ఏంటి సుకుమార్ ఈ పోస్టర్ ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ పోస్టర్ అర్థం తెలియాలంటే ముందు మనకు ఏళ్ల క్రితం జరిగిన ఒక కథ తెలియాలి పుష్ప సినిమా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఈ చిత్తూరు ప్రాంతంలో గంగమ్మ జాతర ఉత్సవం ప్రతి ఏటా జరుపుతారు విచిత్రమైన వేషాలతో బూతులు మాట్లాడుతూ భక్తులు ఈ ఉత్సవాలు జరుపుతారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తొమ్మిది వందల ఏళ్ల క్రితం మనల్ని పాలగాళ్లు పరిపాలించేవాళ్లు అలా తిరుపతి ప్రాంతాన్ని పరిపాలించే ఒక పాలెగాడు అక్కడ ఉండేవాడు అతను ఒక కామాంధుడు కంటికి కనిపించిన ప్రతి కన్నె పిల్లని ఎత్తుకు వెళ్లి బలవంతంగా అనుభవించేవాడు ఇక ఊరి ఆడవాళ్లంతా ఆ దుర్మార్గుడి నుంచి కాపాడమని అమ్మవారిని కొలిచేవారు ఇక అమ్మవారు దుష్టుల్ని సంహరించటానికి ఏదో ఒక రూపంలో వస్తుంది అన్న సంగతి మనకు తెలిసిందే అలా తిరుపతి ప్రాంత సమీపంలో ఉన్న అవిలాల అనే ఊరిలో గంగమ్మ అనే అమ్మాయి పుట్టింది గంగమ్మకి ఏడుగురు చెల్లెళ్ళు ఉండేవారు వారిని కంటికి రెప్పలాగా ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేది గంగమ్మ ఇక గంగమ్మ యవ్వనానికి వచ్చాక ఆమె సౌందర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాంతో ఆ పాలెగాడి కన్ను గంగమ్మపై పడింది ఆమెను ఎలాగైనా అనుభవించాలని బలవంతంగా ఆమెపై అఘాయిత్యం చేయటానికి ప్రయత్నించగా ఆ కామాంధుడినిచ్చి తప్పించుకున్న గంగమ్మ నిన్ను చంపి తీరుతా అని ఊరివారి ముందు శపథం చేసింది గంగమ్మ గంగమ్మ దైవాంశ సంభూతురారు ఆమెను మీరు తప్పుగా చూస్తే మీ ప్రాణానికే ముప్పని ఆ పాలగాడికి కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు అంతేకాకుండా కొంతమంది జ్యోతిష్యులు కూడా మీ ఆయువు ముగిసిపోయింది ఒక ఆడదాని చేతులు ఐదు రోజుల్లో మీకు చావు తప్పదని చెప్పడంతో భయపడిన ఆ పాలగాడు ఎవ్వరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు తనని ఎలాగైనా బయటకు రప్పించి చంపాలనుకున్న గంగమ్మ తనని చూసి ఆ పాలగాడు గుర్తుపట్టకూడదని విచిత్రమైన వేషాలు వేసుకుని రోడ్లపై బూతులతో అరుస్తూ చుట్టుపక్కల ఊర్లన్నీ తిరగసాగింది అలా ఐదవ రోజు దొరవేషం వేసుకుని పురుష స్వరంతో అరుస్తూ తిరగసాగింది దాంతో వచ్చింది ఎవడో మగాడు అనుకుని సూట్టానికి వచ్చిన ఆ పాలగాడు గంగమ్మ చేతికి చిక్కడంతో గంగమ్మ ఊరి జనం ముందే ఆ కామాంధుణ్ణి క్రూరంగా నరికి చంపేసింది అది చూసిన గ్రామ ప్రజలందరూ అప్పట్నుంచీ ఆమెను గ్రామదేవతగా పూజించటం మొదలుపెట్టారు అప్పటి నుంచి ప్రతి చైత్రమాసంలో ఆఖరి మంగళవారం ఈ ఉత్సవాన్ని జరుపుతారు ముఖ్యంగా ఈ ఉత్సవంలో ఐదో రోజు వేసినటువంటి ఆ దొరవేషం ఏదైతే ఉందో దాన్ని స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా భక్తులందరూ వేసుకుని పెదాలకు రంగులు పూసుకుని నిమ్మకాయల దండలు వేసుకుని ఈ ఉత్సవంలో పాల్గొంటారు సేమ్ ఇదే లుక్ ని పుష్ప టూలో లో వాడారు సుకుమార్ ఈ పోస్టర్ తో ఆడియన్స్ కి సుకుమార్ చెప్పింది ఏంటంటే గంగమ్మ ఎలా అయితే ఒక రాక్షసున్ని పట్టుకోవటానికి మారువేషంలో అదే దొరవేషంలో వచ్చి ఆ దొరని సంహరించిందో పుష్ప టూలో కూడా దొరక్కుండా దాక్కున్న అలాంటి ఒక విలన్ని పుష్ప ఈ వేషంలో వచ్చి వాళ్లను కనిపెట్టి చంపుతాడు అనే గొప్ప కథని మనకి చెప్పకనే చెప్పాడు సుకుమార్ ఇలాంటి గొప్ప అర్థాన్నిచ్చే పోస్టర్ని డిజైన్ చేసిన సుకుమార్ క్రియేటివిటీకి ఆఫ్ చెప్పాల్సిందే మరి పుష్ప ఆ గెటప్ లో వచ్చి ఎవరిని చంపుతాడు అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి